చిత్రపురి రాజ్యంలో నిర్మలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ మధ్య చిత్ర విచిత్రంగా విజయ్ దేవరకొండ గురించి వినాల్సి వస్తుందండి. మొన్నటికి మొన్న రాంగోపాల్ వర్మ గారు లైగర్ సినిమా చూశాను, అద్భుతంగా ఉంది, నభూదో న భవిష్యత్తి అన్నట్టుగా ఒక రేంజ్లో పొగిడేశాడు. ఈయనేదో కొంచెం వాట్కా రెండు వేసేసి పెట్టుంటారులే అనుకున్నారు చాలామంది, లేదంటే పూరి గారి మీద అభిమానంతో పెట్టుంటారులే అనుకున్నారు, లేదంటే విజయ్ దేవరకొండని ఎంకరేజ్ చేద్దామనే ఉద్దేశంతో పెట్టారనుకున్నారు చాలామంది. కానీ విజయ్ దేవరకొండ గారి గురించి ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాండి గారు కూడా పొగిడేశారండి. ఈ చుంకీ పాండి ఎవరు అనుకుంటున్నారా? ఆయన ఒక ప్రముఖ నటుడు. ఏంటి అంతా చెప్పాలంటే, మీకు మన విజయ్ దేవరకొండ గారు లైగర్ మూవీలో ఆయన పక్కన హీరోయిన్గా నటిస్తుంది అనన్య పాండే, వాళ్ళ తండ్రి అనమాట. ఇప్పుడు మీరు కనెక్ట్ అయి ఉంటారులే. ఏంటి ఈ సినిమా, ఏంటి లైగర్ అనే సినిమాని ఆయన చూశాడంట. చూసేసి తన కూతురి అనన్య పాండే పర్ఫార్మెన్స్ గురించి అద్భుతంగా పొగిడేశాడు. ఆవిడ గురించి పావలానే పొగిడాడు, కానీ విజయ్ దేవరకొండ గురించి పదిం బావలా పొగిడేశాడు. ఏంటి నమ్మశక్యంగా లేదా? నిజమండి బాబు, అసలు ఏంటి కుర్రాడు ఇంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, ఇతను ఫ్యూచర్లో ఇండియన్ స్టార్ అవుతాడు అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చేశాడు. అసలు ఈ లైగర్ సినిమా ఎప్పుడైతే మొదలైందో పూరి గారు ఈ విజయ్ దేవరకొండ కాంబినేషన్ అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఇక రోజు రోజుకి ఈ సినిమా గురించి అప్డేట్లు అభిమానుల అంచనాలు పెంచేశాయి. అలాగే ఇది పాన్ ఇండియా మూవీ అయ్యేసరికి అసలు ఇండియా మొత్తం ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో అటు రాంగోపాల్ వర్మ గారు మరియు ఇటు చుంకీ పాండే గారు ఇద్దరు కూడా మన విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ గురించి ఓ రేంజ్లో పోడేసరికి అసలు ఈ సినిమా గురించి ఫ్యాన్స్లో ఏగరగా మన్నీ మొదలైపోయాయన్నమాట. ఏంటి నాకు కూడా అసలుకి ఈ సినిమా అంతే ఉంది, ఈ సినిమాలో నిజంగా పూరి గారు ఈసారి ఏదో మ్యాజిక్ చేయబోతున్నారని నాకైతే అర్థమవుతుంది. ఈ లైగర్ సినిమా గురించి విజయ్ దేవరకొండ అభిమానులు ఏవైతే అనుకుంటున్నారో అవన్నీ కింద కామెంట్లు చేయండి, చదివేసుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన ఉన్న గంటని రాజుగారు సారీ.